జగన్పై దాడి వెనుక కీలక ఆధారాలు లభ్యం. ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్పై దాడి కలకలం రేపుతోంది. విజయవాడ నగరంలో సీఎం జగన్ బస్సు యాత్రపైన దాడి జరిగింది. అగంతకులు ఆయనపై రాయి విసిరారు. గుర్తు తెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరాడు. దీంతో ఎడమ కంటి పైభాగంలో స్వల్ప గాయమైంది. దీంతో వైద్యులు బస్సులోనే చికిత్స అందించారు. అయితే ఈ ఘటనపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించారు. కొందరిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పైన దాడి వ్యవహారం పైన ప్రధానితో సహా బెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. విజయవాడలో బస్సు యాత్ర సమయంలో గుర్తు తెలియని వ్యక్తి క్యాట్బాల్ ద్వారా రాయితో దాడి చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. జగన్ పైన దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసు ఉన్నతాధికారులు, సిటీ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. సింగ్ నగర్ ప్రాంతంలోని వివేకానంద స్కూల్ నుంచి ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు. పాఠశాల భవనంలోని ఒక కిటికీ నుంచి ఈ దాడి జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. స్కూల్ భవనంలోని సీసీ కెమెరాలను పోలీస్ అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఎవరెవరు ఈ భవనంలోకి వచ్చారనేది ఆరా తీస్తున్నారు. విజయవాడ నగరంలోని 59వ డివిజన్గా పేర్కొనే ఈ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. స్కూల్ భవనం పైనుంచే దాడి జరిగిందని భావిస్తున్న పోలీసులు అక్కడ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. పాఠశాల మెట్లు, క్యారిడార్, ప్రవేశంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. జగన్ పైన గురి చూసి కొట్టడం ఉద్దేశపూర్వకంగా జరిగినదేనని నిర్ధారణకు వచ్చారు. జగన్తో పాటుగా విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి గాయమైంది. జగన్ వెల్లంపల్లికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేశారు. అయితే దాడి చేసింది రాయి, పిల్లెట్తో దాడి చేశారా అనేది నిర్ధారణ జరగాల్సి ఉంది. జగన్ కోలుకోవాలని ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు మమత, స్టాలిన్ ఆకాంక్షించారు. జగన్పై దాడిని పలువురు ప్రముఖులు ఖండించారు. దాడి జరిగిన వెంటనే వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ పచ్చమోకలు చేసిన పిరికిపంద చర్యగా వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ సంయమనం పాటించాలని పార్టీ పిలుపునిచ్చింది. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెబుతారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇటు ఎన్నికల సంఘం ఈ ఘటనపైన నివేదిక ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనే విషయంపై త్వరలోనే విచారణలో అన్ని విషయాలు నిర్ధారణకు వస్తాయని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు.